అనర్హతకు జైలుకు భయపడ శాశ్వతంగా డిస్క్వాలిఫై చేసిన అడుగు ముందుకే క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ను కాదు గాంధీని సత్యం కోసం పోరాడుతూనే ఉంటా రాహుల్ గాంధీ అనర్హతలకు జైలుకు తాను భయపడబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంట్ నుంచి తనను శాశ్వతంగా డిస్క్వాలిఫై చేసిన జైలుకు పంపినా సరే సత్యం కోసం దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. లోక్సభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారి శనివారం ఢిల్లీలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. సో నిన్న రాహుల్ గాంధీ మీడియా కవరేజ్ని చేసేందుకోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన మీడియా ఛానళ్ళు అదేవిధంగా పత్రికలన్నిటితో దాదాపు వేల సంఖ్యలో జర్నలిస్టుతో హాల్ కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం కనిపించింది. సో మొత్తంగా రాహుల్ గాంధీ అయితే ఒక మెచ్యూర్ పొలిటీషియన్గా నిన్న మాట్లాడడం జరిగింది. సో అన్ని అంశాలకు సంబంధించి చాలా క్లారిటీగా ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత, అంటే సహజంగానే ఏ యాత్ర కూడా మనం రాహుల్ గాంధీ యాత్ర కావచ్చు, లేదా అంతకుముందు సో ఎల్కే అద్వానీ రామ్ రథ యాత్ర, ఎల్కే అద్వానీ చేపట్టినటువంటి యాత్ర కావచ్చు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి యాత్ర కావచ్చు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆస్తే జోడో యాత్ర కావచ్చు. సో యాత్ర అనేది సహజంగానే దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు, కొంత మార్పులకైతే కారణమైంది. ఆస్తే హాత్ జోడో యాత్ర తర్వాత ఎందుకో భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన దూకుడుగా వ్యవహరిస్తుంది. స్పెషల్లీ రాహుల్ గాంధీ పైన ఫోకస్ చేసిన వాతావరణం చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నది.